రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఓ ఐఏఎస్ అకాడమీ ముందు ఆందోళనకు దిగారు ఏబీవీపీ విద్యార్థి నేతలు. అకాడమీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తున్న సూర్యదీప్ మైనర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో నిందితునిపై కిడ్నాప్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే ఐఏఎస్ అకాడమీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. నిందితుడు లెక్చరర్ సూర్యదీప్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి నేతలు. ఈ విధంగా ప్రవర్తిస్తే మేము ఎక్కడ పోయి చదువుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి ద్వారా మేము పరిశీలించడం జరుగుతుంది. మేము కోరుకుంటుంది ఒక్కటే, ఈ కళాశాల గుర్తింపుని రద్దు చేయాలి. అదే విధంగా ఈ కళాశాల ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇది ఉన్నటువంటి బ్రాంచ్ అనేది అత్తాపూర్ బ్రాంచ్ సంబంధించినటువంటి కళాశాల. అదే విధంగా ఈ కళాశాల ఇల్లీగల్ లో గతంలో చూసుకుంటే కూడా ఇది రెండోసారి జరగడం జరిగింది, ఇదేం మొదటిసారి కాదు. అదే విధంగా చూసుకుంటే మొన్న రీసెంట్లీ కూడా ఒక దగ్గర ఇక్కడ సిలిండర్ బాక్స్ కూడా జరగడం జరిగింది. వీళ్ళు ఏ మాత్రం ఫెసిలిటీస్ లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఒక పీజీ కానీ ఒక క్వాలిఫై లేకుండా ఉపాధ్యాయులను పెట్టి తక్కువ శాలరీలు ఇచ్చి తక్కువ జీతాలు ఇచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు విషయం మేము కోరుతుంది ఏంటంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉన్నటువంటి కృష్ణ ప్రతిపన ఇన్స్టిట్యూట్ ని రద్దు చేయాలి. అదే విధంగా ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సరైనటువంటి చదువుకు తగ్గ వాళ్ళ చదువులకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి ఫీజులు కావచ్చు, అదే విధంగా అమ్మాయిలకు ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, ఈ యొక్క కృష్ణ ప్రతిపన అకాడమీ భరించాలని చెప్పేసి మా